खम्मम जिले के सत्तुपल्ली असेंबली हलके की एमएलए डॉक्टर मट्टा रागमाई दयानंद ने मुख्तलिफ मंडलों जैसे वेमसूर, सत्तुपल्ली, पेनुबाली, कलूरू और तल्लडा मंडलों में मुख्तलिफ प्रोग्रामों में हिस्सा लिया। उन्होंने शादी मुबारक और कल्याण लक्ष्मी स्कीम के तकरीबन 109 इस्तफादा कुनिंदगान में चेक्स हवाले किए। अलावा अजीज सत्तुपल्ली कैंप ऑफिस में रीगला पाडू गांव के 20 और गौरी गुड़म गांव के 30 अफराद को डबल बेडरूम मकानात के दस्तावेजात भी हवाले किए। అందరికీ వేదిక ముందున్న పార్టీ పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి, నాయకులకి, మండల నాయకులకి, అలాగే మన కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులందరికీ, జాతి లబ్ధిదారులందరికీ కూడా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నాను. మనం కాంగ్రెస్ అంటేనే పేదల పక్షపాతి, పేదల ప్రజలను పోరాడే పార్టీ అని మీరందరూ నమ్మారు. నమ్మి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అదే ఈ 2 నెలల కాలంలోనే ఎన్నో దుష్ప్రచారాలు జరిగాయి. వీళ్ళు అంతకుముందు ఉన్న పథకాలని ఆపేస్తారు, ఎవరికి పాతవన్నీ రావు, పథకాలు అందవు, ఇలా అని చాలా క్వశ్చన్స్, చాలా అనుమానాలు, అపోహలు ఉన్నాయి. కానీ ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ పేద ప్రజల పక్షాన ఆలోచిస్తుందని నిరూపించుకోవడానికి ఇదే ఉదాహరణ. ఏంటంటే అంతకుముందు పెండింగ్ ఉన్నాయన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి, యాక్చువల్గా బడ్జెట్ లేదు, ఖజానా అంతా ఖాళీ అయినా సరే, ఎక్కడి నుంచో అక్కడ నుంచి నిధులు తెచ్చి అప్పులు చేసి అయినా సరే ఈ ప్రోగ్రామ్స్ అన్ని కంటిన్యూ చేయడం జరుగుతుంది. అందుకు మన సీఎం రేవంత్ రెడ్డి గారికి, మన పట్టి విక్రమార్క గారికి, మన మంత్రివర్గానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలియజేయాల్సిన అవసరం.